వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆయన ఏ విధంగా పరిపాలిస్తున్నాడు, ప్రజలు మళ్ళీ ఇతనికి ఓట్లు వేస్తారేమో, మన పరిస్థితి బంగాళాఖాతంలో కలిసిపోతామేమో, కాబట్టి ఏ విధంగా ఏది దొరికినా మాట్లాడాలి. ఒక్క చిన్న విషయం, ఈ స్థాయిలో ఉండేటువంటి వాడివి నువ్వు 15 అను, కొంతమంది 15 అంటారు, నువ్వు 15 అంటావు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు, నేర్చుకో, తెలుసుకో. ఆ భాషకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఆరోజు మేము కూడా ఉన్నాం. ఆయన అడిగింది ఈ ప్రాంతంలో ఏమంటారు దీని గురించి అని. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట పిలుస్తారు. కాబట్టి దాన్ని ఏదో దానివల్ల ఏదైనా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి నష్టం జరిగిందా, నీకేమన్నా నష్టం జరిగిందా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమైనా నష్టం జరిగిందా, ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా అంటే నీ నీచ సంస్కృతి, నీ కుచితమైనటువంటి బుద్ధి, నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఈరోజు ఒక వార్త రాశాడు మేమని ఈనాడు, అసలు బట్ట నలగకుండా దిగకుండా, అదే కదా మేము మొదటి నుంచి చెప్పేది, చంద్రబాబు నాయుడు లాగా ఫోటోలకు పోదులు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి కాదు కదా, పనిచేసేటువంటి ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారు. నీలాగా పోయి ఎవడన్నా ఒకటో పాపం రంపం తీసుకొని అడ్డంగా ఉండేటువంటి చెట్టు కోసుకుంటున్నట్టు దాని దగ్గర నొప్పి చెట్టు నిలబడి ఒక ఫోటో, ఇంకెవడన్నా పొలాల్లో ఉంటే పాపం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నిలబడి ఒక ఫోటో, రిహాబిలిటేషన్ సెంటర్ పోయి ఒక ఫోటో. నువ్వు ఎంతసేపటికి నీవంతా ఫోటో షూటింగ్ కదా, నువ్వు ప్రజలకు సంబంధించి పనులు చేసేటువంటి వాడు కాదు కదా. ఏదైనా రైతుల హామీలు చేసావంటే నీరు చెట్టు కింద భోజనం చేశారు, రైతు రథం కింద భోజనం చేశారు. రైతులకు సంబంధించి ఏదన్నా ప్రాజెక్టులు కట్టావా, కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు, ఏదన్నా ఆయకట్టు పెంచావా, నీళ్లు తెచ్చావా, లేదా నీ హామీలు ఎప్పుడన్నా కరువు కాటకాలతో తప్ప ఎప్పుడన్నా రైతుల పాపం సంతోషంగా ఉండేవాళ్ళ? ఈరోజు నీ బాధంతా, నీ ఆక్రోశం అంతా, అయ్యో ఈ సంవత్సరం కరువు వస్తుంది అనుకున్నామే, ఈ ప్రాంతాల్లో మళ్ళా వర్షాలు కురిశాయే, రైతులు మరలా కడకల్లాడుతున్నారే, వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నారే అనేటువంటి ఆ కడుపు మంట, బాధ, దుగ్ధ ఈరోజు నువ్వు నీ మాటల్లో ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. నీ మాటలు ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఐటీని గురించి మాట్లాడావు, పారిశ్రామిక రంగాల గురించి మాట్లాడావు, పరిశ్రమల గురించి మాట్లాడావు, ఇంకా అన్ని కావాలా అది కావాలనేటువంటి మాట్లాడావు తప్ప వ్యవసాయాన్ని గురించి, రైతు సంక్షేమాన్ని గురించి ఏ రోజైనా మాట్లాడినటువంటి నేపథ్యం ఉందా? ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు లాంటివి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉందా? ఈరోజు విపత్తు వచ్చి ఆగిన వెంటనే ఎక్కడికక్కడ ఉన్నటువంటి విత్తనాలు ఏదైతే ఉన్నాయో బఫర్ స్టాక్ వాటిని సబ్సిడీ మీద పంపిణీ ప్రారంభించాం. మిగిలిపోయినటువంటి వాటిని ఎక్కడన్నా అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి పంపిస్తున్నాం. నీ హయాంలో విత్తనాల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు పోయినటువంటి సందర్భం, క్యూలో నిలబడి పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భం. ఈరోజు ఇంత విపత్తు జరిగినా సజావుగా సాఫీగా రైతాంగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు అవసరమైనటువంటి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతులకు ఈరోజు మేము అన్నిదనగా నిలుస్తున్నాం అనేటువంటి సంకేతాలు ఇవ్వగలిగాం. అటువంటిది నీకు ఈ ప్రభుత్వం అన్ని పనులు జరిగిపోతున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా బురద జల్లాలని చెప్పి చెప్పిన ఒక ఆలోచనతో నువ్వు లేనిపోనివన్నీ మాట్లాడడం తప్ప, నీ ఆయంలో రైతు భరోసా కేంద్రాలు లేవు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు. ఎక్కడైతే ఉద్యానవన పంటలకు సంబంధించి, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పంటలకు సంబంధించి, అక్వా పంటలకు సంబంధించి నష్టం జరిగిందో వాటికి సంబంధించినటువంటి అంచనాలు తయారు చేస్తారు. నీలాగా దొంగతనంగా ఎవరికి ఏమి ఇస్తున్నామో తెలియకుండా ఏదో ఒక రోజు ఇదిగో ఇంక ఇచ్చామని చెప్పి ప్రకటించడం కాకుండా ఎవరికి పంట నష్టం జరిగిందనేటువంటిది సోషల్ ఆడిట్ కోసం ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే వాటికి సంబంధించినటువంటి వివరాలు మేము ప్రకటించమన్నాం. ఆ వివరాలన్నీ కూడా అక్కడ ప్రచురిస్తారు. ఆ వివరాలు ప్రచురించిన తర్వాత ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉండి నాకు సంబంధించినటువంటి పొలం దెబ్బతినిందంటే దాన్ని మరలా పునః పరిశీలన చేసి ఒకవేళ నిజంగా దెబ్బతింటే వాటికి సంబంధించి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే బీమా సౌకర్యం ఉందో ఆ బీమా సౌకర్యం కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ తీసుకునేటువంటి పరిస్థితుల్లో నువ్వు లేనిపోయినటువంటి మాట్లాడడం నోటిఫై చేసినటువంటి క్రాప్ కాదు. నోటిఫై చేయనటువంటి క్రాపులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వనటువంటి వాటికి ఈరోజు మనం మద్దతు ధరిస్తున్నాం. దాదాపుగా 6 పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఐరాజంగా నష్టం పోతుందని చెప్పి వాళ్ళందరికీ ఈరోజు పసుపు దగ్గర నుంచి అన్నిటికీ సంబంధించినటువంటి వాటికి 6 పంటలకు సంబంధించి ఈరోజు మనం మద్దతు ధర ప్రకటించాం. కాబట్టి మీ దుర్మార్గమైనటువంటి బుద్ధి ఈరోజు ఏదో ఒక విధంగా దీని గురించి మాట్లాడాలి, ప్రభుత్వం మీద బురద తల్లాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది తప్ప రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనిపించడం లేదు. ఇది దౌర్భాగ్యం, దురదృష్టం. కాబట్టి నేను మరలా చివరిగా చంద్రబాబు లోకేష్ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. సరే, ఆ లోకేష్ అనేటువంటి వాడి గురించి పెద్దగా పట్టించుకోబడలేదు. ఎందుకంటే కందిపప్పుకి పసల పప్పుకి తేడా తెలియనటువంటి వాడి గురించి వ్యవసాయం గురించి మాట్లాడడం వేస్ట్. ఏదన్నా కందిపప్పు ఏ విధంగా ఉంటుంది, పెసరపప్పు ఏ విధంగా ఉంటుందని చెప్పగలిగే వాడితో మాట్లాడచ్చు తప్ప, అసలు కందిపప్పుకి పెసరపప్పుకి తేడా తెలియనటువంటి వాడు ఆ పిల్లవాడి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేటువంటి నువ్వు, నీకు ధైర్యం ఉంటే ఏదైనా ఒక వేదిక ఏర్పాటు చేసుకో, ఏ వేదిక దగ్గరికైనా చర్చకు వస్తాం. నీ హయాంలో రైతాంగానికి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతాంగానికి ఏం జరిగింది, వ్యవసాయ శాఖ మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా, నీకు సవాలు విసురుతున్నా, నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే నువ్వు చెప్పినటువంటి చోటుకొచ్చి నా దగ్గర వివరాలతో వస్తా, నీ దగ్గర ఉన్నటువంటి వివరాలు తీసుకురా, నీ హయాంలో ఎంత అనుకూలిందో, మా హయాంలో ఏం చేశాం, నీ హయాంలో రైతులకు ఎంత లబ్ధి పొందామో, మా హయాంలో ఎంత లబ్ధి పొందామో, నీ హయాంలో ఎంత ఇచ్చావో, మా హయాంలో ఏం తెచ్చామో, నీ హయాంలో ఏం చేశావో, మా హయాంలో ఏం చేశాము, దీని మీద బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్న వేదిక తేదీ సమయం స్థలం నువ్వు ప్రకటిస్తే వచ్చి నీ దగ్గరనే నువ్వు నీ వివరాలు తీసుకొస్తే, ప్రభుత్వ పరంగా వివరాలు తీసుకొచ్చి ప్రజల్లోనే చర్చిద్దాం. కాబట్టి ఊరు లేనప్పుడు అక్కడికి రావడం, మైకులు తీసుకోవడం, మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడేటువంటి మాటల్లో నిజాలైతే, నీకు నిజాయితీ ఉంటే నువ్వు వెంటనే బహిరంగ చర్చకు సిద్ధపడు. ఇద్దరు నేను సవాలు విసురుతున్నా, బహిరంగ చర్చకు సంబంధించి తప్పనిసరిగా వాళ్ళు వీళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళ సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు కాదు, నువ్వే ఈరోజు ఏదైతే ఏ నోటుతో నువ్వు మాట్లాడుతున్నావో ఆ నోటుతో నువ్వు మాట్లాడితే నేను సమాధానం చెప్తా. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే నువ్వు మాట్లాడినటువంటి వాస్తవాలు అవుతాయి, నేను సమాధానం చెప్తే నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలు అవుతాయి. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి అవాస్తవాలు అబద్ధాలను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను మాట్లాడిన అవాస్తవాలు అబద్ధాలు కాదు అని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నేను విసిరినటువంటి సవాళ్ళను స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా. Right.